హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎంఎస్వర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, స్టూడెంట్స్ కోసం ఈపాస్ స్కాలర్షిప్ ఉంటుంది కదా, స్టూడెంట్స్ స్కాలర్షిప్ వచ్చేసి దానికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళది, అది కనుక బ్యాంక్ అకౌంట్ స్కాన్ చేసేటప్పుడు కరెక్ట్గా కనిపించకుంటే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు, అకౌంట్ కన్ఫర్మేషన్ అప్పుడు రిజెక్ట్ చేస్తారు. రిజెక్ట్ చేసినటువంటి బ్యాంకు పాస్బుక్ను మళ్ళీ ఏ విధంగా రీఅప్లోడ్ చేయాలి, రీఅప్లోడ్ చేస్తేనే మళ్ళీ వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు కాబట్టి ఏ విధంగా రీఅప్లోడ్ చేయాలనే విషయం గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్. దీనికోసం మన యొక్క గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి, మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేసి, లేదంటే మా సిస్టంలో గూగుల్ ఓపెన్ చేసేసి ఈపాస్ టీఎస్ అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో తెలంగాణ ఈపాస్ ఫస్ట్ ఆప్షన్ వచ్చింది కదా, ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఆప్షన్ క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈపాస్ సైటు. దీంట్లో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సర్వీస్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇది పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ స్టూడెంట్స్కి మాత్రమే చెప్తున్నాను, దానికి సంబంధించినటువంటిది. ఓపెన్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో 12th ఆప్షన్, 12 ఆప్షన్ ఉంది కదా, స్కాన్డ్ బ్యాంక్ పాస్బుక్ రీఅప్లోడ్ ఫర్ పోస్ట్ మెట్రిక్ ఫ్రెష్ అండ్ రెన్యువల్ స్టూడెంట్స్, అది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు సర్వర్ అయితే ఓపెన్ అవుతుంది. దాంట్లో మీ యొక్క అప్లికేషన్ ఐడి, మీ యొక్క 10th క్లాస్ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్తో ఇయర్ ఆఫ్ పాస్, డేట్ ఆఫ్ బర్త్ ఏముండదు దీంట్లో, ఇయర్ ఆఫ్ పాస్ ఎంటర్ చేసేసి మన యొక్క పాస్బుక్ రీఅప్లోడ్ చేసుకునేది ఉంటుంది. దీనికోసం మీరు ఈ విధంగా మీ యొక్క సర్వర్ ఓపెన్ కాగానే ఫస్ట్ అకాడమిక్ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి, 2019-20, 2020 సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఐడి ఉంటుంది కదా, మీ స్కాలర్షిప్ యొక్క అప్లికేషన్ ఐడి, ఆ అప్లికేషన్ ఐడి అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు మీ 10th అంటే ఎస్ఎస్సీలో 10th క్లాస్లో రెగ్యులర్గా పాస్ అయ్యారా, సప్లిమెంటరీగా పాస్ అయ్యారా అంటే అది సెలెక్ట్ చేసుకోండి మెయిన్. దాని తర్వాత ఎస్ఎస్సీ హాల్ టికెట్ సెలెక్ట్ చేసుకోండి, హాల్ టికెట్ నెంబర్ అంటే 10th క్లాస్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. దాని తర్వాత ఇయర్, మీ యొక్క 10th క్లాస్ పాస్ అయినటువంటి ఇయర్ ఇక్కడ ఎంటర్ చేసేసి గెట్ డీటెయిల్స్ అని ఎంటర్ చేయగానే మనకు ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ ఉంటుంది కదా, దాన్ని అప్లోడ్ చేయమని అడుగుతుంది. అక్కడ అప్లోడ్ చేసేటప్పుడు ఏంటంటే 50 KB అబో, 100 KB బిలో మాత్రమే అప్లోడ్ చేయాలి. చేసినప్పుడు మీ యొక్క పాస్బుక్ స్కాన్ అనేది వాళ్ళకు అక్కడ క్లియర్గా కనిపిస్తుంది, మళ్ళీ వాళ్ళు మీ యొక్క అకౌంట్ను ఓకే చేస్తారు. చూసారా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి, వెబ్సైట్ లింక్.